నందిపేట్ మండలంలో మా సాకలి ఐలమ్మ వీరనారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రెడ్డిని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము నందిపేట్ మండల రజక ఐక్య వేదిక తరపున కోరుతున్నాము. అంతేకాకుండా ఇది ఖాళీ బహిరంగ సభకు బహిరంగ సమావేశానికి మేము చేసినాం కాబట్టి ఐలమ్మ ఆశయాలను కించపరిచినందుకు ప్రకాష్ రెడ్డిని బహిరంగంగా వెంటనే క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ఇది తొలి వార్నింగ్. ఇంకోసారి మేము రాస్తా రోకో చేస్తాము మండలం విలేజ్ మా. అంతేకాకుండా ఆయన ఇంటి ముంగట అప్పట్లో బాలెంతలు అనేవారు, ఆ బాలెంతల బట్టలు విండుతూ నిరసన ఇల్లు ముట్టడిస్తాము అని చెప్తూ కోరుతున్నాము. జై ఖబర్దార్ ప్రకాష్ రెడ్డి. ఈ రోజు నందిపేట మండలంలో రజక ఐక్య వేదిక ఆధ్వర్యంలో బీజేపీ చీఫ్ జనరల్ సెక్రటరీ అయినటువంటి ప్రకాష్ రెడ్డి చాకలి ఐలమ్మని కించపరుస్తూ మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళు ఇమీడియట్ గా ఆయన క్షమాపణ చెప్పాలని ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము. అలాగే అతనిని వెంటనే బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా ఈ రోజు కోరుకుంటున్నాము. ప్రకాష్ రెడ్డి గారు, మీరు పిహెచ్డి చరిత్రను చదివినా అంటున్నారు, మీకన్నా ఆయన పేరేంది, బీకామ్లో ఫిజిక్స్ అనేటువంటి కూడా మీకన్నా చాలా బాగా మాట్లాడతారు, కొంచెమన్నా ఉంచుకోవాలా? మీరు బీకామ్లో ఫిజిక్స్ చదివిన వాళ్ళన నీకన్నా మంచిగా గట్టిగా మాట్లాడతారు. ఇలాంటి వారిని పార్టీ కూడా దగ్గర తీసుకొని ఇలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. చాకలి ఐలమ్మ గురించి నీకు తెలియకపోతే భారతదేశం మొత్తం కనుక్కో, భారతదేశ చరిత్రని కనుక్కో. ప్రభుత్వం చాకలి ఐలమ్మని గుర్తించి అధికారికంగా ఈరోజు ప్రకటించిందంటే ఉత్తగానే కాదు, గుర్తుంచుకోవాలా? భూమి కోసం, భక్తి కోసం, వ్యక్తి చాకరి విముక్తి కోసం పోరాడినటువంటి చాకలి ఐలమ్మపై పిచ్చి వ్యాఖ్యలు గనక చేస్తే ఈరోజు నందిపేటలో జరిగింది ఇదే ఉద్యమం. ప్రతి గ్రామాన ఊరి ఊరిన మొత్తం వచ్చి మీ ఇంటిని